సోఫియాని మటన్ బిర్యానీ తయారీ విధానం ముందుగా ఒక చిన్న రోల్లో జాజికాయ జాపత్రి ఇలాచి వేసి దంచుకొని మసాలా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఒక బిర్యానీ గిన్నెలో కిలో మటన్ మనం దంచుకున్న జాజికాయ జాపత్రి ఇలాచి పొడి వేసుకోవాలి అలాగే పచ్చి పపాయ పేస్ట్ సాజీరా ఇలాచీ బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ నిమ్మరసం పచ్చి ఉల్లిపాయ ముక్కలు లైట్ బ్రౌన్ ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు అలాగే ఉల్లిపాయలు వేయించుకున్న నూనె వేసి బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే మటన్ మిశ్రమంలో రెండు వందల ఎంఎల్ పాలు రెండు వందల ఎంఎల్ పెరుగు వంద గ్రాముల ఫ్రెష్ క్రీమ్ యాభై గ్రాముల బాదాం పేస్ట్ వేసి బాగా కలుపుకొని పది నిమిషాలు ఆగిన తర్వాత అందులో వంద గ్రాముల వెన్న చిటికడు కుంకుమ పువ్వు వేసి బాగా కలుపుకొని ప్రెస్ చేసుకొని మూత పెట్టి ఇంకొక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బాగా మరుగుతున్న నీళ్ళలో ఉప్పు వేసుకొని అలాగే ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి బియ్యం వేసి నలభై పర్సెంట్ ఉడికిన తర్వాత ఫస్ట్ లేయర్ రైస్ ని మటన్ ముక్కల మీద వేసుకోవాలి తర్వాత ఇంకొక పది శాతం ఉడికిన రైస్ ని మళ్ళీ మటన్ పైన ఫుల్ గా పరుచుకొని పైనుండి కాస్త నెయ్యి అలాగే లైట్ బ్రౌన్ ఆనియన్స్ వేసి మూత పెట్టి పెద్ద మంటలో పదిహేను నిమిషాలు ఉడికించిన తర్వాత మంట చిన్నగా పెట్టుకుని ఇంకొక ముప్పై నిమిషాలు దమ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చివరగా ఒక బౌల్లోకి బిర్యానీ తీసుకొని పైనుండి లైట్ బ్రౌన్ ఆనియన్స్ అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన వెరీ రిచ్ సోఫియాని మటన్ బిర్యానీ రెడీ అవుతుంది